రేపు మంగళవారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది సెంచురీ అని వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది దీంతో ఈసారి సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది తద్వారా సౌత్ ఆఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా టీమిండియా విజయం సాధించలేదు ఆ లోటును తీర్చుకోవాలని ఇప్పుడు భారత జట్టు భావిస్తుంది ఈ నేపథ్యంలో తొలి కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది ఇకపోతే ఈ టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ మాజీలు సైతం తమకు నచ్చిన జట్లను చేసుకుంటున్నారు నిన్న గవాస్కర్ తనకు నచ్చిన ప్లేయింగ్ ఎలెవెన్ ను అనౌన్స్ చేయగా ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగే తొలి టెస్టు కోసం తన ప్లేయింగ్ ఎలవెన్ ను అనౌన్స్ చేశాడు గంభీర్ తన ప్లేయింగ్ ఎలెవెన్ లో ఒకే ఒక స్పిన్నర్ కు చోటు ఇవ్వడం గమనార్హం ఓపెనర్ లుగా రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ ని ఆడించాలని సూచించాడు తద్వారా లెఫ్ట్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు ఇక మూడో స్థానంలో శుభమణగిల్ ను ఎంపిక చేశాడు గతంలో ఈ స్థానంలో చతేశ్వర పూజారా రాహుల్ ద్రావిడ్ ఆడిన సంగతి తెలిసిందే ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగించాడు ఇక ఐదో స్థానం శ్రేయస చేశాడు ఆరో స్థానానికి బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ గా ఎల్ రాహుల్ అయితే పిచ్చి పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి నలుగురు ఫాస్ట్ బౌలర్లను తన తుది జట్టులోకి తీసుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ శార్దుల్ ఠాగూర్ లకి తన ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు ఇచ్చాడు అయితే గంభీర్ స్పిన్నర్ గా మాత్రం అశ్విన్ జడేజాలో ఒకరికే ఛాన్స్ ఇచ్చాడు ఇక సునీల్ గవస్కర్ తన టీంలో గంభీర్ అనౌన్స్ చేసిన సేమ్ ప్లేయర్లనే తన టీంలో కూడా అనౌన్స్ చేశాడు కానీ స్పిన్నర్ల విషయంలో మాత్రం ఇద్దరిని ఎంపిక చేశాడు అటు జడేజా ఇటు అశ్విన్ లని తన ప్లేయింగ్ ంగ్ లోకి తీసుకున్నాడు అయితే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే తన తుది జట్టులో అవకాశాన్ని కల్పించగా గంభీర్ మాత్రం నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేశాడు